తెరాసా పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని వేములవాడ తెరాసా పట్న అధ్యక్షుడు పుల్కం రాజు అన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలోని 1వ వార్డు శతరాజుపల్లిలో తెరాసా వార్డ్ సోషల్ మీడియా కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెరాసా వార్డ్ కమిటీ అధ్యక్షుడిగా నల్ల సతీష్ రెడ్డి, కార్యదర్శి మేకల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వనపర్తి పరశురాములు, చొప్పరి అనిల్, యువజన అధ్యక్షుడు మేకల మనోహర్, కార్యదర్శి సతీష్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మేకల తిరుపతి, మహిళా అధ్యక్షురాలిగా సుర రేణుక, కార్యదర్శిగా నల్ల గౌతమి, ఉపాధ్యక్షురాలు పులి గంగవ్వ, బీసీ అధ్యక్షుడిగా వికృతి నారాయణగౌడ్, మైనార్టీ అధ్యక్షుడిగా ఎండి బర్కత్ అలీ, ఎస్సీ అధ్యక్షుడిగా గుడిసె నరేష్, సోషల్ మీడియా అధ్యక్షుడిగా చదనం వెంకటేష్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తెరాసా పట్న అధ్యక్షుడు పుల్కం రాజు, 11వ వార్డు కౌన్సిలర్ యాచమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వేములవాడ శాసనసభ్యులు రమేష్ బాబు సూచనలతో వేములవాడ పట్టణంలోని 1వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ కమిటీలను ఎన్నుకున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ప్రజలంతా తెరాసా ప్రభుత్వం వైపే ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్, మాజీ సెస్ డైరెక్టర్ జడల శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు కట్కూరి శ్రీనివాస్, భాస్కర్రావు, ప్రసాదరావు, గుడిసె సదానందం, రేగుల రాజేశం, మేకల శ్రీనివాస్, సతీష్ రెడ్డి, వెంకట్రెడ్డి, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు వారి నాయకత్వంలో మరి వేములవాడపట్నంలో ప్రతి వార్డులో టీఆర్ఎస్ పార్టీ కమిటీతో పాటు అనుబంధ కమిటీలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి దీనిలో భాగంగా ఈరోజు సాదరాజపల్లి 1వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పాటు అనుబంధ కమిటీలు కూడా వేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క ఏదైతే కొత్తగా అయినటువంటి అధ్యక్ష కమిటీల సభ్యులందరికీ, కార్యకర్త సభ్యులందరికీ మరి మొదలుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రోజుల్లో దాదాపు 20 కోట్ల రూపాయలు మరి గౌరవనీయులు శాసనసభ్యులు గారు వేములవాడ మున్సిపాలిటీకి తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా సాదరాజపల్లి గ్రామం వార్డులో కూడా 2 వార్డులో కూడా వారితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వంతో పాటు మరి వచ్చినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ చైర్మన్ గారి కొంతమందితో ఒక వార్డు అభివృద్ధికై మేమంతా సాధిస్తామని చెప్పి కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఈ వార్డు యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, యువకులకు అందరికీ, మరి స్థానిక నాయకులందరికీ ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పరిచిన వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. జై తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పార్టీ కమిటీల ఆధ్వర్యంగా సాదరాజపల్లిలోని 1వ వార్డు వెంకవాడ పట్టణంలో విలీనమైన 1వ వార్డు సాదరాజపల్లిలో పార్టీ ఆదేశాల మేరకు కమిటీలు ఏర్పరచుకోవడం జరిగింది. గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, పెద్దలు, వేరు సీనియర్ నాయకులు అందరు కలిసి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నా ఎన్నికకు సహకరించిన రమేష్ బాబు గారికి మరియు గ్రామ ప్రజలకు, టీఆర్ఎస్ నాయకులందరికీ, సీనియర్లకు పేరు పైన ధన్యవాదాలు తెలుసుకున్నాను. రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడమే కాకుండా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి ఏదే ఇప్పుడు ఏదో ఏ విధంగానైతే పార్టీ ముందుకెళ్తుందో దానికన్నా రెట్టింపు 1వ వార్డును మేము అభివృద్ధి పార్టీ పరంగా మేము అభివృద్ధి చేసి చూపిస్తామని రమేష్ బాబు గారికి మేము మాట ఇవ్వడం జరుగుతుంది. వేములవాడ మున్సిపాలిటీలో భాగమైన 1వ వార్డులో పెద్ద ఎత్తున కార్యకర్తల సమక్షంలో ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నికకు సహకరించిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా శాస్త్రాజపల్లిలో ఈ పాలకవర్గం వచ్చిన తర్వాత